హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా భారీగా నమోదవుతున్నటువంటి వర్షాలు పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తాంధ్ర మీదుగా మనకి తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురగా, ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఎడతెరిపి లేకుండా ముసురులాగా పట్టుకుంటాయి. రెండు మూడు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఈ జిల్లాల్లో. దాదాపుగా మనకి మధ్యాహ్నంలో రేపు 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. ఇక తెలంగాణలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి నదులన్నీ పొంగి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణకి విస్తరించడం వల్ల పశ్చిమ తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికి ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లోని పంజాగుట్ట, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో రోజు రోజుకి వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి పశ్చిమ తెలంగాణ జిల్లాలో యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు కూడా చురుకుగా కదలడము తమిళనాడు వద్ద తీరాన్ని తాకడంతో మనకి రాయలసీమలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి తాకనుంది. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ గా మారనుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐకియాలో 20% సేల్ నడుస్తుంది. థ్యాంక్ యూ.